తనకు ఎవరి మీద వ్యక్తిగత వైషమ్యాలు లేవని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. తనను కాల్చి చంపాలని జగన్ అనటం ఆయన వివేకానికే వదిలేస్తున్నానని చెప్పారు. నంద్యాలలో ఓడిపోతామన్న భయంతోనే తనను ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. నేను ఇంత అనుభవం ఉంటే ఇందిరాగాంధీ నుంచి పోరాడావు రాజకీయంగా. రాజకీయ వైమర్శాలు తప్ప నా జీవితంలో వ్యక్తిగత వైమర్శాలు ఎవరిపైన లేవు, ఉండవు, ఉండబోవు. నన్న పట్టుకో నడి రోడ్లు కాల్ చేస్తారంట, నడి రోడ్లు ఉరేయమంటున్నాడు, బట్టలు ఇప్పేస్తానంటున్నాడు. ఏంటి నేను తప్పు చేశాను తమ్ముళ్ళు, మీరే చెప్పండి ఏమంటారు మీరు? ఈ భాష కరెక్టా? ఆ భాష మీ పిల్లలుంటే ఏం నేర్చుకుంటారు? ఊరేసేది, కాల్ చేసేది, చంపేసేది, హత్యలు చేసేది, ఇదేనా మనం నేర్చుకోవాల్సిన భాష అని అడుగుతున్నా. రాజకీయ నాయకులు ఆదర్శంగా ఉండాలి. మాట మాట్లాడేటప్పుడు ఎన్ని ఆవేశాలు వచ్చినా పద్ధతి ఉండాలి, అప్పుడే రాజకీయ నాయకులు అవుతారు తప్ప, ప్రజలకు ఆదర్శం అవుతారు తప్ప, ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటేది మంచిది కాదు.